తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మీరు, మీ గజ్జెల సవ్వడితో అందరినీ అలరించిన మీరు ఈరోజు సైలెంట్ అయిపోయారు. ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఏ నేలపైన. పెద్దగా వినిపించట్లేదు అంటూనే ఇంకొక వైపున కేసులు పెడుతున్నారంటే వినిపిస్తేనే కదా కేసులు పెడుతున్నది. మా అమ్మ మాత్రం ఎప్పుడన్నా నీ ప్రపంచం నీదే కదా, నువ్వు ఏదైనా ఉంటే నువ్వు చూసుకో, కానీ ఇంటి మీదకి పోలీసులు వచ్చడేంది, ఇదంతేంది, పోరగాళ్ళని ఇబ్బంది పెట్టుడేంది, నాలుగు మెతుకులు పిల్లలకు పెట్టుకోకుండా మొత్తం ఆ ధాన్యం అంతా నాశనం చేసిపోవడేంది, నీ సావేద నువ్వు బయట జావరాదు అనేది మా అమ్మ. బాగున్నారు? ఇప్పటికే 2 గంటలు ఎక్సర్సైజ్ చేస్తాడు. జిమ్కి వెళ్తున్నారు ఇప్పుడు? జిమ్ మా అమ్మ నిలబెట్టింది డిఎస్పీని. అసలు నీకేం పని అని వచ్చినావు? నా ఇంట్లో పండుగ జరుగుతుంది, నా ఇంట్లో పండుగకు నా చుట్టాలు వచ్చిండ్రు, నీకేం హక్కుంది? అంటే మీరు చదువుకునే రోజుల్లో మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ప్రేమ వ్యవహారాలు అనేవి ఎలా ఉండేవి? ప్రేమ వ్యవహారాలు చాలా చూస్తున్నాం కదా సమాజంలో, ఎప్పుడు మొదటి నుంచి కూడా ఉండేవి, కాకపోతే ఇంకెక్కువైంది ఇప్పుడు. మిమ్మల్ని ఎవరైనా ప్రపోజ్ చేశారా? కాలేజీలో నన్ను అట్లా వచ్చి ప్రపోజ్ చేసేంత దమ్ము ధైర్యం ఎవరికి లేదండి. కష్టం అనిపించిన ఒక స్ట్రైట్గా ఒక ఆన్సర్ చెప్పండి. జనశక్తి నేత కూర దేవేందర్ అలియాస్ అమర్ గారితో మీకు వివాహం అయిందా, సహజీవనం చేశారు? బయటికి నడువు ముందుగాల అని చెప్పేసి ఆమె నిలదీస్తుంటే నిజంగా డిఎస్పీ దగ్గర సమాధానం లేదు. నోరు తెరిచి చూస్తారనమాట, మా అమ్మ అడిగే ప్రశ్నలకి ఆయన దగ్గర సమాధానం లేదు. చిన్నతనం నుంచి మీ అమ్మగారి ధైర్య సాహసాలకు మీరు చాలా ముద్దులైపోయారు. అసలుకి ఆమెను చాలా కొనియాడుతున్నారు. అంటే ఆమె చనిపోయినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే అమర్ అప్పుడు జైల్లో ఉన్నాడు. మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఒక అమరుని మీటింగ్కి ఖమ్మంకి చేరుకున్నాము. తెల్లవారిగా బయలుదేరదాం అనుకునేసరికి పడిపోయింది, మాట బంద్ అయింది, హాస్పిటల్కి తీసుకుపోయినామని చెప్పేసి పిలుపు వచ్చింది. నేనే పోయి రైట్ సైడ్ ఏమో సెలైన్ ఎక్కుతుంది, లెఫ్ట్ సైడ్ పోయి అమ్మ నేను వచ్చిన అని చెప్పేసి విమలను వచ్చిన చూడు ఒకసారి అంటే ఎడం చేతితో ఒకసారి చూసి కళ్ళు తెరిచి చూసి ఇట్లా ఉద్యమాలు విప్లవాల్లో ఉన్న మీరు ఎంతోమంది మరణాలు చూసింటారు, అలాంటి తరుణంలో కూడా తల్లి చావు అంత బాధించింది. ప్రజల కోసం చనిపోయినటువంటి వాళ్ళ కోసం మనం రా 2 కన్నీటి బొట్లే కాదు, వాళ్ళ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం. ఒక్కటి చెప్పండి, విమలగా ఉన్న మీరు విమలక్కగా ఎప్పుడు మారారు? ఇదే తెలంగాణ ప్రభుత్వమే వచ్చి రాగానే ఫస్ట్ కుట్ర కేసు మా మీదనే, ఆయుధాల కేసు మీరు బహుశా చూసే ఉంటారు. కేసీఆర్ గారి మనస్తత్వం మనకు తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మనకు తెలుసు. అందులో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ మాట ఎక్కడా చెల్తలేదు. ఎవరైనా నిర్ణయించాలి అంటే ఆ నలుగురే నిర్ణయించాలి. ఏదైనా ఆ కాముడుల మన గుడిసెలు గాలిపోతే రామోజీ మిద్దెలెట్ల పెరిగి నైరా, రామోజీ మిద్దెలెట్ల పెరిగి నైరా, రామోజీ మిద్దెలెట్ల పెరిగి నైరా. అరే కాముడుల మన గుడిసెలు గాలిపోతే లగడపాటి ల్యాంకో హిల్స్ ఎట్ల వచ్చరా, లగడపాటి ల్యాంకో హిల్స్ ఎట్ల వచ్చరా. ఆనాడు విమలక్క గొంతు నుంచి వచ్చిన ఈ పాట ఇంపుగా విన్న కేసీఆర్ గారు ఈరోజు కంపుగా వింటున్నారంటారా? అదే, ఈ పాట కూడా ఇవాళ చట్ట వ్యతిరేకమైంది. అదే అక్కడ బాంబులు తయారు చేస్తున్నమాట మేము. ఏ బాంబులు? అణుబాంబులు? అణుబాంబులు, ఇంకా అదొకటి అనలేదు సంతోషం. ఎందుకు తొలి నుంచి కూడా మీరు కేసీఆర్ వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న విమర్శలు ఎందుకు వినిపిస్తున్నాయి? ప్రజల్లో మేము కూడా ఒక భాగం, మాకు అవకాశం ఇవ్వాలి కలవడానికి. మమ్మల్ని గెలవకపోతే ఇంకెవరిని గెలుస్తారు? మరి ప్రజలకు గెలవరు, మాకు గెలవరు, ఎవరికి గెలవరు? మరి ఎవరి కోసం ఉన్నారు వాళ్ళ మంత్రులు ఇక్కడ? వాళ్ళు రాజభోగం వెలగబెట్టడం అనుకున్నారా? అందుకని లైసెన్స్ ఇచ్చింది,
ఇలా వీళ్ళ పార్టీలో ఉంచుకొని లైసెన్స్లు ఇచ్చారు తప్ప మరొకటి కాదు. ప్రజలకు అందుబాటులో ఉండే ఉద్దేశంతోనే చాలా పెద్ద ఇల్లు కట్టారు. ప్రజలు ఎప్పుడైనా తన వద్దకు నేరుగా రావచ్చు అనేది ఒక తన క్యాంప్ ఆఫీస్ కూడా పెద్దగా విశాలంగా కట్టారు. ఇంకా అంతకన్నా ఏం కావాలండి ప్రజలకి? అందరికీ తెలిసినటువంటి విషయం, నా నోటి నుంచి ఎందుకు చెప్పిస్తారు మళ్ళీ మళ్ళీ పదే పదే, దానికి టైం వేస్ట్. నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్.